తెచ్చుకుని వచ్చిన దారిన వెళ్ళకపోయావో, కాళ్ళు విరిచేసి ఏడుపు రానివ్వకుండా స్ప్రేయర్ కొట్టాం. నీ నోట్లో దట్టిస్తా. ఏమిట్రా, ఆ అమ్మాయి ఏదో దట్టిస్తా అంటుంది. దట్టిస్తా అంటలేదు, తోలుపోకి చుట్టిస్తా అంటుంది. ఆ అమ్మాయికి మనం బాగా నచ్చేసామంట. వీడొకడు వీడొక అంట వధవ, వీడొక వంట వధవ. ఏమిటి స్వామి? ఏమిట్రా ఆ కజ్జికాయలా ఉన్న పిల్లనే నా కాయం చేయండి అంటేనా? అది వారికి, నీకు వేరే. అదిగో పిల్లస్తో చూడు. ఇదిగో ఏదో కుడితే అవుతున్నట్టు ఆ సౌండ్ ఏమిటి? సైలెంట్ కి తగలేవు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? ఆవిరేజ్ అంటే ఈ ఇంట్లో నలుగురు అమ్మాయి ఉన్నారు కదా, ఇద్దరిని చూసాం, ఇంకో ఇద్దరిని కూడా చూసేస్తే నాలుగు కూరల నుంచి ఏదో ఒక కూర సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒరే శంకరం, ఇప్పటికే సబ్సిడీ బియ్యం మద్య నిషేధం టైప్ లో ఇద్దరు అమ్మాయిని పెళ్లి పెట్టుకున్నాం, మళ్ళీ ఇప్పుడు మూడో అమ్మాయి పెళ్లి అంటే తలకు మించిన భారం అవుతుందేమో ఆలోచించుకో. ఒరే నా తల ఎంత బురు మోయగలదో నాకు తెలుసు, ముందు దానికి ఒక మొగుడు చూడు, అది ఉగ్రవాది లాంటిది, తొందరగా వదిలించుకోపోతే ఇంటిని అల్లకలవలం చేస్తుంది. ఎంతసేపటికి నీ డైలాగు నీదే గాని ఇవతల మాట డైలాగు వినవు. ఊవను ఆటో ఆగు, 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 ఆగు. శంకరం, ఈసారి ఆ గొట్టం బ్రోకర్ గారి దగ్గరికి మాత్రం వద్దు, మన తిప్పలు మనం పడదాం. కూర్చో, నువ్వు పోయి భయ్యా, ఎక్కడ ఆపావో నేను చూద్దా. పోయి మళ్ళీ దీనికి ఇది రోగం వచ్చినట్టు ఆగుతుంది. ఆగింది, ఇంకేముంది, ఆగింది, ఆగింది. ఓరి నీ మొహం పేలిపోను, శుభవాణి పెళ్లి పని మీద పెడుతుంటే దారి పొరవరా ఈ స్టాపింగ్లు ఏమిటి? యాక్సిడెంట్ అయినా గడ్డిలారి ఫేసు నువ్వు. అదికేమిటి? ఇదిగో వేరే ఆటో ఏదో వచ్చి ఆగింది, ఈ ఆటో బాగుపడదు అని చెబితే అది ఎక్కి వెళతాం. ఊవను ఇంకో ఆటో వచ్చి ఆగింది, ప్రపంచంలో ఉన్న ఆటోలన్నీ స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాయి మనం తప్పితే. ఇంతకీ మనది బాగుపడుతుందా బాగుపడదా చెప్పరా? అదేమంటే చూస్తాడు వీడితో ఇదొక ప్రాబ్లం. వాడి మూడో కూతురు ఇచ్చిన షాక్ నుంచి తీరుకున్నట్టు లేదు, చూసి చూసి ఎవరికో అంటగడతాడు. నాకు తెలుసు. థ్యాంక్స్ అన్న. ఇదిగో నువ్వెవరో అసాధ్యులా ఉన్నావయ్యా, ఇంతమంది వల్ల కాలేదు, నువ్వు వచ్చి ఆటోని ఆటోమేటిక్ గా బాగు చేశావు. ఇదేమిటి ఆఫ్రికా టు అనకాపల్లె అంటే ఏమిటి? ఏ దేశాన్ని నుంచి ఏ ఊరికైనా సరే నా ఆటో కిరాయికి రెడీ, ఏ ఆటో రిపేర్ అయినా సరే నేను రెడీ. ఈ సౌండ్ ఏమిటి? చిరునవ్వు. ఐసీ.